డిస్ట్రిబ్యూటర్స్ ఈవెన్ మా ఫార్మర్స్ మా ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ అందరూ ఒకసారి అడిగారు. సో వారి కోసం మేము కొంచెం మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కొంచెం మీతో షేర్ చేసుకుంటాను. సో కమింగ్ టు దిస్, వెల్కమ్ టు అగైన్ వెహికల్ లాబొరేటరీస్. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ ప్రాబ్లం వచ్చేసి చాలా సివియర్గా ఉంది ఇది. అండ్ వీ డిస్కస్ అగైన్ దిస్ పెస్ట్ ఈస్ ఫ్రాంక్లినెల్లా యాక్సిడెంటాలిస్. ఇట్ ఈస్ అగైన్ దిస్ అ సైంటిఫిక్ నేమ్ అండ్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ వెస్ట్రన్ ఫ్లవర్ థ్రిప్స్. ఇట్స్ ఎ జనరల్ వాడే వర్డ్స్ అవి. సో మనకు ఇది చాలా కొత్త పెస్ట్ ఇది. ఇది జస్ట్ ఓన్లీ 7 మంత్స్ బ్యాక్ ఒకసారి మన జనవరి ఫిబ్రవరిలో ఈ ఇయర్లో ఒకసారి గుంటూరులో వచ్చింది. ఐ విల్ కమ్ టు దట్ పాయింట్. సో ఈ పెస్ట్ ఏంటంటే దిస్ ఈస్ నాట్ ఇండియన్ పెస్ట్. సో దిస్ ఈస్ కంట్రీస్. సో మెయిన్లీ యుఎస్ఏ పెస్ట్ ఇది. సో ఈ థ్రిప్స్ వల్ల ప్రాబ్లం ఏంటంటే మెయిన్ ఫ్లవర్లో అది వీటిని పుప్పటి రెండు ఓన్లీ తర్వాత వీటిని డ్యామేజ్ చేస్తుంది. ఫ్లవర్ వైట్గా ఉంటుంది కాబట్టి మిరప మన పూత అది ఏం చేస్తుందంటే సక్ చేస్తుంది. బాగా సక్ చేసినప్పుడు అది బ్రౌనిష్ కలర్కి వచ్చేసి అది డ్రాప్ అవుతుంది. సో ఇది మెయిన్ సింప్టమ్స్ ఏంటంటే ఇది ఫ్లవర్ డ్రాప్ చేస్తుంది ఒకటి. అందువల్ల ఇది చాలా సివియర్గా అటాక్ చేస్తుంది. అండ్ దిస్ ఇస్ ఎగ్ అండ్ ఫస్ట్ ఇన్స్టార్, సెకండ్ ఇన్స్టార్ అండ్ ప్యూపా. సో ఈ రెండు మనకు పెద్ద ప్రాబ్లం ఉంటుంది. ఇది సాయిల్లో ఉండిపోతుంది అనమాట. ఇది అగైన్ అడగదు. ఇది ఈ రెండు మనం చాలా డ్యామేజ్ చేస్తాయి. సో ఈ ఎగ్స్, ఈ పెస్ట్ ఏంటంటే దీని సంతానోత్పత్తి చాలా ఫాస్ట్, చాలా ఫాస్ట్ అండ్ చాలా ఎక్కువ తీసుకుంటుంది, ఎక్కువ పెడుతుంది గుడ్లు. ఇవి గుడ్లు ఎట్లా దాన్ని పెడుతుందంటే మన లీఫ్కి కింద లేయర్ ఉంటుంది, ఎపిడర్మిస్ అంటాం మనం దాన్ని. లేయర్ కింద మనకు కనపడదు కణజాలం లోపల. ఈ ఎగ్స్ కణజాలం లోపల ఎగ్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకు పెద్దగా అది కనపడదు, ఇన్విజిబుల్. సో ఈ ఎగ్స్ 2-3 డేస్లో మళ్ళీ మనకి ఇది హ్యాచ్ అయ్యి అంటే ఈ అడల్ట్ ఎగ్స్ పెడుతుంది. ఎగ్స్ ఫస్ట్ ఇన్స్టార్, సెకండ్ ఇన్స్టార్, ఇట్స్ కాల్డ్ యాజ్ అ లార్వా. ఈ లార్వా కూడా మనకు సక్ చేస్తుంది లీఫ్. ఈ లార్వా ఇది ఏం చేస్తుందంటే ఈ లీఫ్ని సక్ చేస్తుంది. నెక్స్ట్ స్టేజ్ ప్యూపా దశ. ప్యూపా దశ అంటే అది మనకు సాయిల్లో వెళ్ళిపోతుంది, సాయిల్లో పెట్టేసిన తర్వాత మళ్ళీ అడల్ట్కి వచ్చేస్తుంది. సో ఈ సైకిల్ అంతా 2-3 వీక్స్ టైం పడుతుంది. ఈ 2-3 వీక్స్లో మనం ఏం చేయాలంటే వెంటనే బ్రేక్ చేయాలి దాన్ని, ఎగ్స్ పెట్టడం స్టాప్ చేయాలా. తర్వాత ఈ ప్యూపా దశ దీన్ని కూడా మనం స్టాప్ చేసుకుంటే ఈ పెస్ట్ని కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది దీని మోడ్ ఆఫ్ ఇది ఎలా ఉంటుందంటే చూడండి, ఇది రాస్పింగ్ సకింగ్ మౌత్ పార్ట్స్. ఈ మౌత్ పార్ట్స్ ఇలా ఉన్నాయి అండి. ఇది నార్మల్గా మన థ్రిప్స్కి ఇలా ఉండవు, ఇది కొంచెం డిఫరెంట్ అనమాట. ఈ మౌత్ పార్ట్స్ ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ లీఫ్ని ఆకుని బాగా గోకుతుంది, అది బాగా గోకేస్తుంది. గోకేసినప్పుడు మనకు లీఫ్ అంతా బ్యాక్ సైడ్ కొంచెం స్క్రాచ్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఆకులు కూడా డ్రాప్ అవుతాయి. ఇవి పెటల్స్, ఇది ఫ్లవర్. ఇది మీరు చూడొచ్చు ఇక్కడ పుప్పటి రేణు ఉన్నవి, ఇవి కనపడుతున్నాయి కదా. ఫార్మర్స్ కూడా ఎక్కువ ఐడెంటిఫై చేయరు, ఎందుకంటే ఎప్పుడు ఆకులు చూస్తారు కానీ ఫ్లవర్ లోపల ఉండి చూడరు. సో అందువల్ల ఇది బాగా ఎస్కేప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. చూడండి ఎలా ఉన్నాయో, ఇది ఆల్రెడీ కొంచెం డ్యామేజ్ అవుతుంది. ఇది అబ్డోమినల్ వచ్చేసి బ్లాక్గా ఉంటుంది. సో కాల్డ్ ఎస్ బ్లాక్ థ్రిప్స్ లోకల్. ఇది అడల్ట్. సో ఈ డ్యామేజ్ చూడండి ఎలా ఉంది. లీఫ్ కొంచెం ఇంత వైట్ లేదు, కొంచెం బ్రౌనిష్ వచ్చేసింది లీవ్స్. ఈ లీవ్స్ ఇలా వచ్చేస్తాయి అన్నమాట కంప్లీట్గా. చూడండి ఇది దూకడం వల్ల ఏమవుతుందంటే లీవ్స్ మొత్తం ఇలా వచ్చేస్తాయి, జ్యూస్ మొత్తం వెళ్తుంది. అసలు కాంతివంతంగా ఉండే వస్తుంది మొత్తం కంప్లీట్గా. ఈ లీవ్స్ అన్నీ ఎలా ఉన్నాయంటే ఈ ఆ క్లోరోప్లాస్ట్ మనకు ఆ పత్రహితం అంతా పోయింది, ఎక్కడ లేదు. సెకండ్ ఎక్కువ సివియర్టీ ఎక్కువ ఉంటే ఇలా అవుతుంది. తర్వాత ఈ లీవ్స్ని ఇప్పుడు ఇంకా సివియారిటీ అంటే ఒక 20-25 డేస్ వరకు ఫార్మర్ నోటీస్ చేయలేదంటే దిస్ ఈస్ ది సింప్టమ్స్. ఇలా ఇలా మొత్తం అంతా కర్లీ అయిపోతుంది. చూడండి ఎంత గోకేసింది, ఎంత అయిపోతుంది, కర్లీ అయిపోతుంది.
అనదర్ బుక్ లో కూడా ఉంటుంది మీకు 9th పేజ్ లో ఈ రెండు ప్రొడక్ట్స్ అన్నమాట వాయు యంత్రం ఈ రెండు ప్రొడక్ట్స్ మనం రికమెండ్ చేస్తాం ఈ ప్రొడక్ట్స్ ఏంటి ఈ ప్రొడక్ట్స్ ఎలా వర్క్ అవుతాయి అని చెప్తాను ఇవి ఏంటంటే వాయు యంత్ర అనేటివి ఒక హెర్బల్ ఆయిల్స్ హెర్బల్ ఆయిల్స్ అంటే మనకు ఎసెన్షియల్ ఆయిల్స్ నుంచి తయారు చేస్తాం అండ్ ఆల్సో సమ్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ ఆయిల్స్ ఒక పక్క ఉంటుంది ఎక్స్ట్రాక్ట్ ఒక పక్క ఉంటుంది ఇట్ మే బీ ఫ్రమ్ రూట్స్ ఇట్ మే బీ ఫ్రమ్ ద లీవ్స్ ఇట్ మే బీ ఫ్రమ్ ది సీడ్స్ సో ఈ ఆయిల్స్ ప్లస్ ఈ ఎక్స్ట్రాక్షన్ ఈ బోత్ మనం ఏం చేస్తామంటే ఫార్ములేషన్ చేసి స్ప్రే చేస్తాం స్ప్రే చేస్తే ఈ మోడ్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే ఫస్ట్ ఈజ్ ఫ్యూమిగేషన్ సెకండ్ ఈజ్ యాంటీ రిపెలెంట్ థర్డ్ ఈజ్ యాంటీ ఫీడెంట్ సో మనకి ఈ మూడు మోడ్ ఆఫ్ యాక్షన్లో అది తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు ఫస్ట్ స్ప్రే చేయగానే ఫ్యూమిగేషన్ ఎఫెక్ట్ అనగానే మనకు మొత్తం ఆవిరి ఇట్లా కమ్మేస్తుంది ఆవిరి మొత్తం కమ్మేసినప్పుడు ఈ శ్వాస ఆడకుండా సఫకేట్ అయ్యి కూడా చనిపోయే ఛాన్స్ ఉంది అది ఒకటి సో అలాంటి కండిషన్లో కొంచెం వర్షం పడిందంటే ఆ ఫ్యూమిగేషన్ ఎఫెక్ట్ కూడా బ్రేక్ అవుతుంది సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఫ్యూమిగేషన్ తర్వాత యాంటీ రిపెలెంట్ యాంటీ రిపెలెంట్ అంటే ఆ స్మెల్కి అది కూడా దగ్గరికి రాదు సో ఇది ఫ్లవర్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా కొంచెం మేబీ 50-50 ఛాన్సెస్ తర్వాత ఏంటంటే యాంటీ ఫీడెంట్ అది ఫీడ్ తీసుకోకుండా ఒక 3-4 డేస్ వరకు మనం ఆపగలం వర్షం రాకపోతే సో ఈ మూడు కండిషన్లో 100% అది కొంతలో కొంత ఒక 80% వరకు కంట్రోల్ చేసుకోవచ్చు అయితే ఫార్మర్స్ చేయాల్సింది పని ఏంటంటే ఈ స్ప్రే చేసేటప్పుడు ఇవి ఫ్లవర్స్ లోపల ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం పైన అంటే మనం స్ప్రే చేసేటప్పుడు దాని చివర్ల మీద అట్లా పడుతుంది ఆ చివర్ల మీద వాటి మీద పడుతుంది సో ఫ్లవర్స్ కింద ఫ్లవర్స్ లోయర్ ఫ్లవర్స్ మీద ఉంటుంది అది లోయర్ ఫ్లవర్స్కి బాగా స్ప్రే చేయాలి మొత్తం తడవాలి మ్యాక్సిమం బాగా తడిస్తే ఆ గ్యాస్ అంటే మన ప్రొడక్ట్స్ లేదంటే గ్యాసియస్ ఫార్ములేషన్ సో ఈ ఆయిల్స్ ఉండడం వల్ల మొత్తం ఫ్యూమిగేషన్ ఎఫెక్ట్తో ఈ ఆవిరి అంతా ఆ ఫ్లవర్స్లోకి తర్వాత ఈ కింద మనకు ఆకుల కిందకి పోవడం ఏమవుతుందంటే అది కొంతవరకు సఫకేట్ అయిపోయి అట్లా నిదానంగా 3-4 డేస్ మీరు స్ప్రే చేసిన 3 డేస్ నుంచి మీరు గమనించవచ్చు కొంతలో కొంత అది పెరగదు పాపులేషన్ ఇంపాసిబుల్ పెరగదు ఈ ప్రొడక్ట్స్లో వాడడం వల్ల బ్యూటీ ఏంటంటే న్యూ లీవ్స్ న్యూ ఫ్లవర్స్ చాలా హెల్తీగా వస్తాయి మనము థ్రిప్స్ కంట్రోల్ అయిందా లేదని మనం ఎలా చెప్పాలంటే ఈ స్ప్రే చేసిన 5th డే నాడు అంటే మనం పేపర్ మీద కొట్టి ఉంది అని చెప్పేసి కంట్రోల్ లేదని చెప్పకూడదు ఇది ఏంటంటే ఈ పెస్ట్కి సంబంధించి ఆ లీవ్స్ వస్తున్నాయి చిగురు ఆ చిగురు ఎలా వస్తుంది ముడతతో వస్తున్నాయా ముడత లేకుండా వస్తున్నాయా ఫ్లవర్ వస్తుంది ఫ్లవర్ ఎలా వస్తుంది బాగా ప్రకాశవంతంగా వస్తుందా లేదంటే కొంచెం డల్గా వస్తుందా ఇది చూసుకోవాలి ఇచ్చేటప్పుడు దీనికి పెస్ట్ కలపమన్నాను కదండి పెస్ట్ ఏదో ఒకటి కలపండి ఫిప్రోనిల్ ఇమిడో కాంబినేషన్లో టెక్నికల్స్ దొరుకుతున్నాయి బట్ ఓవరాల్గా ఏంటంటే 65-80% కంట్రోల్లో ఉంటుంది దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఎక్కడ ఫ్లవర్ డ్రాప్ అయిందో అక్కడి నుంచి డబుల్ త్రిబుల్ వస్తాయి ఫ్లవర్స్ దీనిలో యంత్ర అనే ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ ఏంటంటే ఇట్స్ కంప్లీట్లీ వీఆర్ మేకింగ్ వన్ సచ్ ఏ ఫార్ములేషన్ ఈ ఫార్ములేషన్ ఇంతవరకు ఎవరు ట్రై చేయలేదు కనుపు చాలా దగ్గర వచ్చేసి చిక్క వస్తుంది కాబట్టి ఎక్కడ రైతు నష్టపోరు ఫ్లవర్ 2 కాపులు పోయిందంటే మనకి ఇక్కడ నుంచి 2 సార్లు కొట్టుకుంటాం 3 కాపులు వస్తాయి ఫ్లవర్ అయితే విపరీతంగా వస్తుంది మల్లె తోటలాగా తెల్లగా లావు వస్తుంది ఫ్లవర్ సో ఇది మోడ్ ఆఫ్ యాక్షన్ సో మా ప్రొడక్ట్స్ అన్ని సర్టిఫైడ్ బై ఎన్పిఓపి సర్టిఫికేషన్ ఉంది మేము ఇవి NHRDF లో కూడా టెస్ట్ చేయించాం నేషనల్ హార్టికల్చర్ రీసెర్చ్ ఫౌండేషన్ అక్కడ నాసిక్ అది అక్కడ మేము గ్రేప్స్ మీద ట్రై చేస్తున్నాము వాళ్ళు టెస్ట్ చేశారు ఇట్స్ ఆల్ ఆర్ ప్యూర్ ఆర్గానిక్ నో రెసిడ్యువల్స్ నో కెమికల్స్ ఇది కంప్లీట్గా వాడుకోవచ్చు అని చెప్పి మాకు సర్టిఫై చేశారు ఆ సర్టిఫికేట్ కూడా మేము మా వెబ్సైట్లో ఉంది www.yklaboratories.com కొడితే వెబ్సైట్లో ఉంది గమనించాల్సింది ఏంటంటే వచ్చే పూత బాగుంటుంది వచ్చే లీవ్స్ బాగుంటాయి అది గమనించాలి ఫార్మర్స్